సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటి తరం విద్యార్థులకు అవగాహన కలగాలి. అందుకే పాఠశాలలో సార్వత్రికల ఎన్నికలు జరిగే తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే పాఠశాలలో విద్యార్థులతో ఎన్నికలు నిర్వహించాం. పొలిశెట్టి మల్లిబాబు. పాఠశాలలో జరిగిన ఎన్నికలలో పోటీ చేయడంతో మంచి అనుభూతి కలిగింది. విద్యార్థిని త్రిభువన. మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో శ్రీ పొలిశెట్టి సత్యరాజు, శ్రీమతి భోసనం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే తీరును విద్యార్థులకు అవగాహన కల్పించడానికి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుచున్న 680 మంది విద్యార్థులకు పాఠశాలను దత్తత తీసుకున్న పొలిశెట్టి మల్లిబాబు, విద్యా కమిటీ చైర్మన్ కోర శివశ్రీ, HMA రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పాఠశాలలోని విద్యార్థులతో నిర్వహించారు. పాఠశాలను దత్తత తీసుకున్న పొలిశెట్టి మల్లిబాబు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి తరం విద్యార్థులకు రాజకీయాలపై మంచి అవగాహన కల్పించాలని, మనం వేసే ఓటుకు ఎంత విలువైందో తెలిసేలా చేయాలని, అలాగే సార్వత్రిక ఎన్నికల జరిగే విధానం విద్యార్థులకు తెలిసేలా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలపగా విద్యార్థి ఎన్నికలలో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థిని తిరుసూల త్రిభువన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల జరిగే తీరుతెన్నులను విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మాకు వివరించారని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఉండవలసిన గుణగణాలను ప్రచారం చేసే విధానం, ఓటింగ్ జరిగే సరళి స్వయంగా చూడడం మంచి అనుభూతిని ఇచ్చిందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకునేలా ఉపయోగించుకోవాలని, ఇదే విషయం మా తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేస్తామని త్రిభువన తెలిపారు. విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన కల్పించడానికి పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయం. మండపేట వార్తలు, మీ సూర్యప్రకాష్. నా పేరు త్రిభువన. నేను శ్రీ పోలిశెట్టి సత్యరాజు, శ్రీమతి భూషణం జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను 10th క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాను. నేను ఆ సెక్షన్ నుంచి సిఆర్గా పోటీ చేయడం జరుగుతుంది. మా స్కూల్లో ఈ ఓటింగ్ అనేది ఎందుకు పెట్టారంటే, సాధారణంగా బయట ఓటింగ్స్ అంటే ఎలా జరుగుతున్నాయో అదే విధానాన్ని స్టూడెంట్స్కి అవగాహన తెలపడానికి ఇక్కడ నిర్వహించారు. దీనివల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థులకి ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందో తెలుస్తుంది. ఓట్ అనేది ఎలా వేయాలో కూడా అవగాహన వస్తుంది. మామూలుగా అయితే 18 సంవత్సరాలు వస్తే కానీ ఓటు హక్కు రాదు. ఇక్కడ మేము ఇప్పుడే ఓటింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దీనికి మా విద్యా కమిటీ చైర్మన్, మా టీచర్ స్టాఫ్ మల్లిబాబు గారు ఎంతో సహకరించారు. ఇది ఎంతో బాగా నిర్వహించబడుతుంది. దీనివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది, ఎంతో అవగాహన కలుగుతుంది విద్యార్థులకి, ఎంతో ఆనందంగా ఉంది. అమ్మ, మీరు ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారు కదా, పోటీ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? స్కూల్ మొత్తాన్ని క్రమశిక్షణ పాటించేలాగా, మొత్తం పరిశుభ్రంగా ఉందా లేదా అని, ఇంకా విద్యార్థులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ సైకిల్స్ గురించి, గ్రౌండ్ బాగా ఉంచుకుంటున్నారా లేదా, ఇవన్నిటి గురించి శ్రద్ధ తీసుకోవడం చూస్తాం. మేము ప్రతి ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్ళి ఓటు అడిగాము. మేము ఏ విధంగా అయితే స్కూల్ని బాగా చూస్తాము అని చెప్పి వాళ్ళకి మేము స్కూల్ బాధ్యతల గురించి, ఎలా చూడాలి, ఎలా ఉండాలి అన్న వాటి గురించి, మేము ఎలా నిర్వహిస్తాము అన్న దాని గురించి అవగాహన తెలిపి వారి వద్ద ఓటు అడిగాము. అంటే ఎంత ముఖ్యమైనదో, ఎంత ఎలా చేయాలో మాకు టీచర్స్ తెలిపారు. ఓటింగ్ అనేది ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి చేస్తారు. అభ్యర్థి మనకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్నుకోవాలి. అంతేగాని ప్రలోభాలతో వాళ్ళు ఇచ్చినవి తీసుకొని ఎవరికో వేయడం కాకుండా, మనకి ఎవరైతే మంచి చేస్తారో, ఎవరి పాలన అయితే బాగుంటుందో అనుకున్న వాళ్ళకి ఓటింగ్ వేయాలి. ఇది విద్యార్థులకి టీచర్స్ బాగా అవగాహన తెలిపారు. మేము కూడా మా ఇంట్లో బాగా చెప్తున్నాము మా పేరెంట్స్కి. ఓటింగ్ అనేది ప్రలోభాలతో బయట సమాజంలో ఎక్కువగా అవుతుంది. మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి ఓటింగ్ అనేది మంచిగా ఆడుకోవడానికి అని మా ఉపాధ్యాయులు మా తండ్రికి చెప్పారు. మేము కూడా ఇంకా పెద్దయ్యాక మాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకుంటాము. శ్రీమతి భూషణం ఉన్నత పాఠశాలలో ఈ రోజు స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించాం. జనరల్ గా ఎలక్షన్స్ అనేది మామూలుగా ఏ క్లాస్ కా క్లాస్ జరిపి ఒక ఎస్పీఎల్ ఎన్నుకోవడం అనేది ఎప్పుడు కూడా ప్రతి స్కూల్లోనూ జరిగే విషయం. కాకపోతే పిల్లలకి ఈ రాజకీయాల పట్ల, ఎలక్షన్ విధానం పట్ల ఒక మంచి అవగాహన కల్పించే ఉద్దేశంతో సార్వత్రిక ఎన్నికలు ఎలా అయితే జరుగుతాయో అదే విధంగా మేము ప్రతి క్లాస్ కి కూడా అభ్యర్థుల్ని ప్రకటించి, వాళ్ళ ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు
నామినేషన్ ఉపసంహరణ అలాగే ఎలక్షన్ ఇవన్నీ కూడా అచ్చంగా సార్వత్రిక ఎన్నికల్లో జరిగేలాగే మేము చేశాము. దాంతోపాటు విద్యార్థుల్లోనే కొంతమందిని ప్రొసీడింగ్ ఆఫీసర్స్గాను ఎలక్షన్ ఆఫీసర్లుగాను అలాగే పోలింగ్ ఏజెంట్లను కూడా నియమించి పూర్తి స్థాయిలో ఒక మాక్ ఎలక్షన్ అనేది నిర్వహించి ఇప్పుడు దీంట్లో విద్యార్థుల్ని రెండు బ్లాకుల్లో అందులో నాయకులను ఎన్నుకుంటారు. అలాగే రెండు బ్లాకులు కలిపి ఒక స్కూల్ సంబంధించిన ఒక నాయకుని ఎన్నుకుంటాడు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రెండు బ్లాకులు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే మొత్తం స్కూల్ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లాగా మేము డిజైన్ చేసి ఇది పిల్లలకి అవగాహన కల్పించడమే ఒక ముఖ్య ఉద్దేశంగా చేసి చేశాము. దీనివల్ల పిల్లల రాజకీయ చైతన్యం పెరిగి యువకులు అందరూ కూడా రాజకీయంలోకి రావాలనే దృఢ సంకల్పంతో ఇలా చేశారు.